హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ 10th తర్వాత ఫిషరీ కోర్సులో ఏ విధంగా జాయిన్ అవ్వాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద కంటెంట్. 10th క్లాస్ అయిపోగానే ఫిషరీస్ కోర్సులో ఏ విధంగా జాయిన్ అవ్వాలి అనేది కంప్లీట్లీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కోర్స్ వచ్చేసి డిప్లొమా పాలిటెక్నిక్ కోర్స్. ఇది ఫిషరీస్ సైన్స్ మత్స్య సంపదన కిందనైతే చేపల పెంపకం గురించి సంబంధించిన విద్యా అధ్యయనం. ఈ ఫిషరీస్ డిప్లొమా కోర్స్ అనేది 2 ఇయర్స్ అయితే ఉంటుంది. ఈ 2 ఇయర్స్లో 6 మంత్స్కి ఒకసారి సెమిస్టర్స్ అయితే జరుగుతాయి. ఇలా మనకు 4 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. 4th సెమిస్టర్స్లో మీకు ప్రాక్టికల్ ఫీల్డ్ అనేది ఉంటుంది తప్పనిసరిగా. దీంట్లో అడ్మిషన్ పొందాలి అంటే తప్పనిసరిగా 10th పాస్ అయి ఉండాలి. అది సప్లిమెంటరీ కానీ రెగ్యులర్ కానీ తప్పనిసరిగా మీ జీపీఏ పైన డిపెండ్ అయ్యి మీకు అడ్మిషన్ అనేది కేటాయించడం అయితే జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల వారికి ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి ఎలాంటి ప్రవేశ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉండదు. 10th క్లాస్లో మార్క్స్ ఆధారంగా అడ్మిషన్ అనేది ఉంటుంది. ఏజ్ వచ్చేసి 15 to 22 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. ఇది కంప్లీట్లీ తెలుగు మీడియంలో మాత్రమే ఉంటుంది. హాస్టల్ అండ్ మీల్స్ వసతి అయితే ఫ్రీగా ఇస్తారు. గవర్నమెంట్ రిజర్వేషన్ అనేది పాటించబడను కాబట్టి అడ్మిషన్ విషయంలో మాత్రం దీన్ని తప్పక గమనించాలి. తెలంగాణలో అయితే మనకు కాలేజెస్ అయితే ఉన్నాయి. యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ మమ్నూర్ వరంగల్లో అయితే ఉంది, కరీంనగర్లో ఉంది, మహబూబ్నగర్లో కూడా దీనికి సంబంధించిన పాలిటెక్నిక్స్ కాలేజ్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన అడ్మిషన్స్ అయితే జూన్ జూలైలో మాత్రమే స్టార్ట్ అవుతాయి. మాన్యువల్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అప్డేట్ కలిగిన కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ డిస్ప్లే పైన కనిపించినటువంటి కాలేజెస్ అయితే, అలాగే ఈ కోర్సు అయిపోగానే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా మనం చేసుకోవచ్చు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చే విధానాన్ని బట్టి. అలాగే మీకు ఇంటర్ తర్వాత కూడా సంబంధించిన ఫిషరీస్ కోర్సులు అయితే నేను నెక్స్ట్ వీడియోలో చేయగలుగుతాను. ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అందుకంటే ముందుగా నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందవచ్చు.